కొని తెచ్చుకున్న అనర్థం. పూర్వం ఒకసారి ఒక ఏటిలో కప్పలన్నీ రాజును ఏర్పాటు చేసుకోవాలనుకున్నాయి. తమకు నాయకుడు లేక అవస్థలు పడుతున్నామని భావించి ఇంద్రుడికి మొరపెట్టుకున్నాయి. ఇంద్రుడు వాటి బాధను అర్థం చేసుకుని ఒక పెద్ద దొంగను నీళ్ళలోకి పడేశాడు. అది దబీమని వచ్చి పడగానే నీరు పైకి లేవడంతో కప్పలన్నీ తమ నాయకుడు చాలా శక్తివంతుడు అనుకున్నాయి. కానీ ఎన్ని రోజులైనా కదలక మెదలక ఉండడంతో ఆశ్చర్యపోయాయి. మెల్లమెల్లగా ఒక్కొక్కటిని దానిమీదకి ఎక్కి ఆడుకున్నాయి. దీనికి ప్రాణం లేదని అనుకున్నాయి. దీనివల్ల ప్రయోజనం లేదని కొత్త రాజును వెతుక్కోవాలనుకున్నాయి. ఇంద్రుణ్ణి మళ్ళీ వేధించాయి. ఆయనకు కోపం వచ్చింది. ఈసారి పెద్ద కొంగను రాజుగా పంపాడు. అది రాగానే కప్పలన్నీ ఎంతో సంతోషించాయి. కొంగ క్రమేపీ ఒక్కొక్క కప్పని తినేస్తూ హాయిగా ఆకలి తీర్చుకుంటోంది. క్రమేపీ తమ పిల్లల సంఖ్య తగ్గిపోవడం గమనించి ఎంతో బాధపడ్డాయి. రాజుగా వచ్చిన కొంగే తమను బలి తీసుకుంటోందని గ్రహించి మరింత బాధపడ్డాయి. అయ్యో, అసలు రాజు కావాలనే ఆలోచన రాకముందే బాగా ఉన్నాం. కోరి రాజును తెచ్చుకుంటే రాక్షసునిగా పిల్లల్ని తినేస్తున్నాడని ఇంద్రునికి మొరపెట్టుకున్నాయి. ఇంద్రుడు వాటి తెలుదొక్కుతనానికి నవ్వుకున్నాడు.